అదేదో డ్రోన్ తిరుగుతూ ఉందంట, చంద్రబాబు నాయుడు ఇంటి అంటే వీళ్ళు కాపాడతారంట అక్కడికి వెళ్ళటం. ఎక్కడే నిన్న చూశాను ఈరోజు పేపర్లో, ఇంకొకటి అంటే ఆత్మహత్య చేసుకుంటాడంట. ఎవడో బుద్ధి, ఆ బుద్ధి లేని ఏంకన్నా బుద్ధి ఉందా మీకు? అసలు మీరు వదిలేశారు, మీరు సిగ్గు సారు అన్నీ వదిలేసేసారు. ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? నేను తీసుకున్న బొక్కలు వేయాలి ఆత్మహత్య దేనికోసం? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారికి ఏం తక్కువైంది అయినాయా? భద్రత లేదా? ఏం లేదు. చంద్రబాబు నాయుడు నువ్వు కాదు, మేము కాపాడతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండాలి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేక 23 సీట్లు వచ్చినాయి. రేపు మరలా ఎన్నికలు వస్తే 13 వస్తాయి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయవలసిన అవసరం అగత్యం ఎవ్వరికీ లేదు. నిజంగా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ నగరంలో కానీ బందర్లో నడుస్తూ ఉంటే అది ఎవడో పట్టించుకునేవాడో లేడు. అసలు చంద్రబాబు నాయుడిని గురించి అంతగా మీరు రంకెలు పెట్టాల్సిన అవసరం ఈ ఉమాకి, ఈ బుద్ధ యాంకర్కి ఏమొచ్చిందని చెప్పి అడుగుతాం. ఏ పేపర్లు ఉన్నాయి కదా, టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, నలుగురు వార్తలు రాసేసుకుంటారనా? చంద్రబాబు నాయుడు గారు కాదు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కాదు, బందర్ రోడ్లు కానీ ఏలూరు రోడ్లు కానీ తిరుగుతూ ఉంటే పట్టించుకునేవాడే లేడు ఎవ్వరికి. చంద్రబాబు ఏమన్నా ఉగ్రవాదా హత్య చేయడానికి? వసాబిని లాడేనా ఏమన్నా ఉగ్రవాదా? చంద్రబాబుని ఎందుకు హత్య చేస్తాడు? ఎవడ చేస్తాడు ఎందుకు? చంద్రబాబుని అసలు ఎవరు పట్టించుకోవట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా సమాజ్ చేసి పంపించేసినా కానీ చంద్రబాబు నాయుడిని జనం మన్నించారు ఆ రోజున. అంటే ఘోరమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అంటే రక్షించడం కోసం అంటే ఏంటంటే ఒకడంటే వెళ్ళి ఆయన కాపాడటం కోసం అంట మా దగ్గరికి వచ్చి ఇటువంటి సిగ్గులేని మాటలు దేవినేని ఉమా, బుద్ధ ఎంకన్న, బోండా ఉమా, మీ నోరుని మాత్రం అదుపులో పెట్టుకోమని చెప్తా ఉన్నా. మీకు మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక, చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక దుర్భిక్షం, దుర్దినం. ఈ 2.5 నెలల పరిపాలనలో ఒక్కసారి మేధావులు 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారంటే, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ 2.5 నెలల కాలంలో ఒక వినూత్నమైన, సమాజానికి ఏం అవసరమో, సమాజంలో రుగ్మతలన్నీ కూడా పోగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా శభాష్ అనిపించి మెచ్చుకుంటూ ఉన్నారు. 19 చట్టాలు చేశాం, 19 చట్టాలు ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తల ఎత్తుకొని సమాజంలో తిరగగలిగే చట్టాలు చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 75% స్థానికులకే ఉద్యోగాల కల్పన కోసం ఒక బిల్లును పెట్టాం, ఒక చట్టం చేశాం. గ్రామాల్లో రైతులు భూములు ఇస్తూ ఉన్నారు, ఆ భూముల్లో ఇచ్చిన రైతులకి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితులు గమనించారు కాబట్టే స్థానికులకి 75% ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది. ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్స్ ఇచ్చి ప్రభుత్వ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్ల్లో సహా 50% రిజర్వేషన్ కల్పించడం కోసం ఒక గొప్ప విప్లవాత్మకమైన చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రి. అదేవిధంగా విద్యా హక్కు చట్టం, ఈ విధంగా 19 చట్టాలు చేసి ప్రజల కోసం చెప్పిన మాట కోసం పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కొన్ని లక్షల మంది ప్రజల్ని కలుసుకొని వాళ్ళ మాటలను కాదు వాళ్ళ గుండెల్లో ఉన్న భావాలని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చేసిన చట్టాలు ఇవన్నీ కూడా.
అంతేకాని దీన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు ఈ పరిస్థితుల్లో. ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్తే కూడా వార్వలేని ఈ విధవలందరూ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా పర్యటనకి మీలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, తన సొంత డబ్బును వెచ్చిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థ గురించి చెప్తా ఉన్నాడు, నీతివంతమైన పాలన అందిస్తానని చెప్తా ఉన్నాడు, మీరు వస్తే రెడ్ కార్పెట్ వేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవాస భారతీయులతో మాట్లాడి ఇక్కడికి కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే చౌకబారిన మాటలు ఏదో అక్కడికి వెళ్ళంట విందులు జగన్మోహన్ రెడ్డి గారికి విందులు విలాసాలు తెలియదు చంద్రబాబు నాయుడు. నీలాగా సూట్లు బూట్లు వేసుకొని వందలాది మందిని అమెరికాకో ఇటలీకో లేకపోతే రష్యాకో లేకపోతే జపాన్కో తీసుకెళ్లే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాదా సీదా ఒక మామూలు మనిషిలాగా ఆర్భాటాలకు వెళ్ళడు, ఆర్భాటాల జోలికి వెళ్ళే ముఖ్యమంత్రి కాదు, ప్రజల ముఖ్యమంత్రి, సామాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఇవాళ ఏదో వరద రాజకీయం చేద్దాం కదా, బురద పోసుకొని రోడ్డు మీదకి వచ్చేద్దాం కదా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని ఈ పాటికే రాజకీయ సమాధి చేసేశారు. ఆ సమాధిలో నుంచి వచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా కొన్ని దేశాలు అయితే ఉగ్రవాదం తయారు చేస్తాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు కోవట్టుల్ని తయారు చేసి వేరే పార్టీలకు పంపిస్తూ ఉంటాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈ కోవట్టులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గొంతును అక్కడ వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది కోవట్టులు బీజేపీలో చేరి చంద్రబాబు నాయుడు అద్దె గొంతు వినిపిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ కోవట్టు వేషాలు ఇంకా చాలు, బీజేపీ నాయకులు కూడా ఇటువంటి కోవట్టు వేషగాళ్ళని గుర్తించాలని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు ఒక యువకుడు, ఒక ధీరోదాత్తుడు, ఒక మంచి హృదయం ఉన్న మంచి మనిషి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విలువలు విశ్వసనీయతకి చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి, చెప్పిన మాట చెప్పినట్టు ప్రజలకు అందించాలి, నవరత్నాలని ప్రజల ముంగిటికి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారి విధానం. ఈరోజు మీరేదో చిత్తకార్త కుక్కల్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ దేవి నేనుమా, ఈ బుద్ధా వెంకన్న, ఈ బోండవమా లాంటి చిత్తకార్త కుక్కలు ఎన్ని మురిగినా, గాడిదల్లాగా ఓండ్రించినా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. వరద రాజకీయాలు ఆపండి. లోక జ్ఞానం లేని లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూశా ఒక ట్వీట్లో చూశా, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక పడవ అక్కడ అడ్డుపడితే అంట, పడవని అడ్డుపెట్టంట, ఆ నీళ్ళని అంట చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పంపిస్తూ ఉంటా. కనీస జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? ఎంత హీనంగా దిగజారిపోయాడంటే ఇటువంటి వాళ్ళు రాజకీయం చేస్తారు, ఇటువంటి వాళ్ళు ట్వీట్లు చేస్తారు. ఒక పడవను పెడితే ఆ పడవ పైకి వెళ్తుంది, కానీ కింద ఆ పడవ ఎట్లా ఆపుతాయా? లోక జ్ఞానం కూడా లేదు ఈ లోకేష్కి. కనీసం చంద్రబాబు నాయుడు అయినా కొంచెం అన్నా కానీ రాజకీయ జ్ఞానం అన్నా నేర్పాలి కదా. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, కనీసం కొడుకుకి రాజకీయ జ్ఞానం నేర్పబోయా చంద్రబాబు నాయుడు? ఓనమాలన్నా నేర్పబోయా? ఏబిసిడీలు రావు, ఆ రావు తీసుకొచ్చావు, జనం నెత్తిన రుద్దావు, చిత్తు చిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే ట్వీట్లు ఏంటయ్యా? ఏం ట్వీట్లు చేస్తారా మీరు? ఈ మధ్య ఇది ఒక పేద అలవాటు అయిపోయింది, ప్రతివాడు ట్వీట్లు చేయడం మొదలుపెట్టేశాడు. ఇటువంటి చిల్లర వేషాలు మీరు మానండి.